హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే రోజు అంటే మనం అందరం కలిసి దీపాలు వెలిగించాం కదా, ఆ రోజు బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ మార్నింగే మన లక్కీకి ఆకలేస్తుందంట, సో అందుకే వాడికి పాలు కలిపించేసి ఇంకా నా డైలీ రొటీన్ అంతా కూడా నేను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన లక్కీకి పాలు కలిపేశాక మళ్ళీ మాట్లాడతాను. వీడు ఒక్కొక్క రోజు అన్నీ పేచీ పెట్టేస్తూ ఉంటాడు. వాడు కప్పులు కాకుండా అలా మా చిన్నాడు బాటిల్లో తాగుతానని పేచీ పెడుతున్నాడు. ఇంకా వాడి కోసం తప్పదు ఇంకా పోసి ఇవ్వాల్సిందే, లేదంటే పొద్దున్నే ఏడుపు మొదలు పెట్టేస్తాడు. ఇంకా దాన్ని ఆపడం మన వల్ల అయితే కాదు. సో ఇంకా నేను టిఫిన్ కోసం చపాతి చేద్దాం అనుకుంటున్నాను, దానిలో కర్రీ కూడా చేయాలి కదా. సో ఇంకా వాటి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఎప్పట్లా కాకుండా నేను ఈరోజు బంగాళదుంప కర్రీ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. చాలామందికి ఈ టైప్ ఆఫ్ కర్రీ తెలిసే ఉంటుంది, నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా ఎప్పుడు చేయను, పచ్చి బంగాళదుంపలని కోసి కర్రీ చేస్తూ ఉంటాను. సో ఈసారి ఇలా చేద్దాం అనుకుని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఏం లేదు, ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ ఊరికే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడకబెట్టుకుంటామే, ఆ తర్వాత మిగిలిన కర్రీ అంతా యాజ్ ఇస్ అంతే. మీ అందరికీ లాక్డౌన్ అనేది ఎలా అనిపిస్తుంది? అసలు నాకైతే అంత కొత్తగా ఏం అనిపించడం లేదు, ఎందుకంటే మేము క్వార్టర్స్లో ఉంటాం కదా. ఇంకా మాకు ఎప్పుడు ఇలానే రూల్స్ ఉంటాయి కదా, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు, లోపలి వాళ్ళు ఎవరు సమయ సందర్భం లేకుండా బయటికి అంత త్వరగా వెళ్ళకూడదు, అట్లాంటి రూల్స్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ. ఇంకా అందుకనేసి నాకు అంత పెద్ద ఇదేం అనిపించడం లేదు, లాక్డౌన్కి దీనికి సంబంధమే లేనట్టుంది, ఎప్పట్లానే అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం కూరగాయలు అవి తెచ్చుకునేటప్పుడు కొంచెం లైన్లో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, అంతకుమించి ఇంకా వేరే నాకు కొంచెం తేడా కూడా ఏం అనిపించడం లేదు. కానీ బయట వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే మన కోసమే కదా, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఉండేది ఏమి, మీరు బయట వాళ్ళతో కాదు కదా, ఇంట్లో వాళ్ళతోనే కదా. సో నేను టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఇంకా చాలా ఫీల్ అయిపోతున్నారనమాట. ఆడవాళ్ళకి ఏమనిపించదు, కానీ మగవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం, ఎందుకంటే వాళ్ళు డైలీ బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని సడన్గా ఇంట్లో పెట్టి బంధించేసినట్టు ఉంటుంది పాపం వాళ్ళకి. సో అలా అయితే ఫీల్ అవ్వకండి దయచేసి. సో నేను బంగాళదుంపలు 3 విజిల్స్ వచ్చాక నేను తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే కుక్కర్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుని దీనికోసం ఈ కర్రీ కోసం పోపు చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పోపులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నేను బంగాళదుంపలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను కదా. సో ఇంక ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మిర్చి యాడ్ చేసాం కదా, ఆ కారం సరిపోతుంది. మేము ఎక్కువ కొంచెం కారం తింటాం కాబట్టి నేను కారం కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు బంగాళదుంపలను కూడా ఉడకపెట్టిన బంగాళదుంపలను ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు. సో గరిటతో అలా అనేస్తే సరిపోతుంది అన్నమాట, చూసారు కదా అంతా మెత్తగా అయిపోయింది. సో ఇంకా కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి దీన్ని. మా లక్కీని మా చిన్నోడు తెగ కొట్టేస్తున్నాడు బాబాయ్ పాపమ్మ. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చాట్ మసాలా, ఇప్పుడు చాట్ మసాలా అందరి ఇళ్ళలోనూ ఉంటున్నాయి కదా, కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేస్తే మన కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇందులో యాడ్ చేసుకోవడానికి నేను కొత్తిమీర కట్ చేసుకుంటూ ఉన్నాను. మా కార్తీ చూసారు కదా, మీకు వేలు చూపిస్తున్నాడు. మా మమ్మీకి ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ కానీ పెట్టారా ఇంకా అయిపోతారు. ఇది నా వార్నింగ్ కాదు, మా కార్తీ వార్నింగ్ అనమాట. సో చూసారు కదా, వీడితో తలనొప్పి అయిపోతుంది. మా లక్కీ పాపం వీడికన్నా పెద్దోడైనా సరే మా లక్కీని తెగ కొడుతూ ఉన్నాడు పాపం. వాడేమో తన్నులు తింటూ ఉన్నాడు పిచ్చివాడు, వీడే కొట్టేస్తూ ఉన్నాడు వాడిని. వీడికి తెలియడం లేదు కదా అని చెప్పేసి మేమేం ఊరుకుంటున్నాము, వాడేమో పాపం ఏది ఉంటే అది దాన్ని పెట్టేసి మా లక్కీని తెగ కొడుతూ ఉన్నాడు. ఇంకా చూసారు కదా, నేను అనే కొద్దీ అంటున్నాడు. సో ఇంక ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని
ఒక్క స్పూన్ శనగపిండిని కొంచెం నీళ్ళల్లో కలుపుకొని అది కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టుకుని ఒక విజిల్ వస్తే మన కర్రీ చాలా గ్రేవీ వస్తుంది, అండ్ అలానే కొంచెం థిక్గా ఉంటుంది అన్నమాట. చపాతీలోకి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మీకు శనగపిండి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా, ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసుకుని కర్రీ చేయడం లేదు కదా, అవి ఉడకపెట్టి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ గ్రేవీ వస్తుంది. వేసుకున్నా కూడా వేసుకోకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. సో నాకు శనగపిండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపించి ఇంకా నేను శనగపిండి కూడా వేసుకున్నాను. సో చూసారు కదా, సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా చేసే కర్రీ కన్నా కూడా నాకు ఎందుకో ఇది కొంచెం నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇంకా మా కోసం చపాతీ చేస్తున్నాను కదా. మా కార్తీ చపాతీ అస్సలు తినడు, పాలల్లో కొంచెం బెల్లం వేసి ఇలా బ్రెడ్తో పెడితే చాలా ఇష్టంగా తింటాడు. సో ఇంకా చపాతీ అయితే అస్సలు తినడు, ఎందుకో కానీ ఊసేస్తూ ఉంటాడు. వాడికి ఎందుకు ఇష్టం ఉండదు చపాతీ తినడం, ఇంకా అందుకే వాడి కోసం బ్రెడ్ పెట్టేస్తున్నాను. సండే వస్తే కొంచెం లేట్గానే చేస్తాం, ఇంకా టిఫిన్ ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా టిఫిన్ కోసం ఇంకా అంత కంగారు ఉండదు అన్నమాట. సో మా కార్తీక్ ఇంకా ఆకలేస్తుంది. మా కార్తీక్ పాపం బాగా ఆకలేస్తున్నట్టుంది, నాకు కలిపే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అసలు. వాడికి బాగా ఆకలేసి ఇంకా నన్ను చూడండి ఎలా చేసేస్తున్నాడు. ఇంకా సో ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాము, ఎందుకంటే 10:30 వరకే మాకు వాటర్ వస్తాయి, ఇంకా తర్వాత ఆపేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 వస్తాయన్నమాట. సో ఇంకా బట్టలన్నీ అట్లనే ఉండిపోతాయి కదా మళ్ళీ ఈవినింగ్ వరకు అని చెప్పేసి ఇంకా మిషన్లో వేసేసుకొని వాష్ చేసేస్తున్నాను. వన్స్ నేను ఒక్కసారి స్విచ్ చేశానంటే అది వాషింగ్ మిషన్ కొంచెం సౌండ్ వస్తుంది కదా, ఇంకా సౌండ్ వచ్చేసరికి ఇంకా ఇద్దరు వచ్చేస్తారనమాట. నేను ఆన్ చేస్తానంటే నేను ఆన్ చేస్తాను అనుకుని ఇంకా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు ఇంకా దాని దగ్గర. నాకు ఇక్కడ కూడా మనశ్శాంతి ఉంచరు. మా లక్కీ అయితే ఇంకా అలా అది అని ఒక్కడు, కానీ వాడికి ఆన్ చేయడం అంటేనే ఇష్టము. ఇంకా మా కార్తీ ఉన్నాడంటే ఏది పడితే అది నొక్కేసి మళ్ళీ దాన్ని ఫస్ట్ కడిగి తీసుకొస్తాడు. సో ఇంకా ఒక విజిల్ వచ్చిన తర్వాత మన కర్రీ ఎలా ఉందనేది చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, పూరి చపాతీ పరాటా ఇలాంటి వాటి అన్నింటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వచ్చి కొంచెం చిక్కగా అనిపిస్తుంది, కర్రీ అనేది చాలా బాగుంది. సో ఇంకా మా కార్తీ టిఫిన్ అయిపోయింది కాబట్టి ఇంకా మా ముగ్గురి కోసం ఇంకా నేను చపాతీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుతున్నారు కింద. మా ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినవి ఇంకా అక్కడ ఉండవు, అల్మార్లో ఉండే సామాన్లు అన్నీ కూడా కిందే ఉంటాయి. మా లక్కీ ఒకటి తీస్తే వాడు రెండు తీస్తూ ఉంటాడు. ఆంట్లు స్టాండ్లో ఉండాల్సినవి లేదంటే అల్మార్లో ఉండాల్సినవి ఆ డబ్బాలు అన్నీ కూడా ఇంకా కింద పడేసి ఇంకా వాటిని డొల్లిస్తూ ఆడుతూనే ఉంటారు ఇంకా. సో కింద చూసారు కదా ఎంత గలీజ్ గలీజ్ చేస్తారో. వాళ్ళు తీసినవన్నీ నేను సర్దుకోవడంతోనే సరిపోతూ ఉంటుంది. మా లక్కీ కింద వంట చేస్తున్నాడు అనుకుంటా. మా లక్కీకి ఇప్పుడు టిఫిన్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి 9 అట్లా అయినట్లుంది. ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేస్తే వాడికి ఈజీగా 11 అయ్యిద్ది అనమాట వాడు తినడం అయ్యేసరికి. వీడికన్నా మా కార్తీనే కొంచెం త్వరగా తినేస్తాడు. వీడికి మాత్రం తినే ఏజ్ వచ్చినా కూడా ఇంకా సతాయిస్తూనే ఉంటాడు తినడానికి. అంత టైం పడుతుంది అనమాట మాకు వాళ్ళకి అసలు టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా సరే వాడు అంత టైం తీసుకుంటాడు తినడానికి. బుగ్గన పెట్టేసి అస్సలు తినడు ఇంకా వీడితో, అదొక తలనొప్పి అయిపోతుంది. చూసారు కదా అన్నీ అట్లా తీసేశారు కిందకి.
సో ఇంక ఈరోజు వచ్చేసి మా టిఫిన్ ఇదన్నమాట. వీళ్ళతో అరిచి అరిచి నాకు కూడా ఆకలిస్తుంది, నేను కూడా తిన్నాక మాట్లాడతాను. సో ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది, పిల్లలకి పెట్టడం కూడా అయిపోయింది. 10 to 11 ఒక గంట వరకు నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి వంట స్టార్ట్ చేసేసాను. ఇంక ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మాకు ఆ చికెన్ అయినా దొరికింది, కానీ అసలు లాక్డౌన్ స్టార్ట్ చేశాక మాకు అసలు నాన్ వెజ్ అనేది లోపల దొరకలేదు. ఆయనకి అసలు చికెన్ అంటేనే అసలు నచ్చదు. ఫ్రాన్స్ కానీ మటన్ కానీ అయితే కొంచెం ఇష్టపడతారు, కానీ నాన్ వెజే కొంచెం తక్కువ. నాకు మాత్రం చికెన్ అంటే అసలు ప్రాణం అనమాట. మటన్ కానీ ఇలాంటివన్నీ నేను అంతగా తినను, అసలు ఇష్టపడను. చికెన్ మాత్రం అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రోజుల తర్వాత చికెన్ తీసుకుంటే చికెన్ కర్రీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, అల్లం, వెల్లుల్లి, అలానే కొంచెం జీడిపప్పు, దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు అండ్ అలానే ఒక 2 యాలకులు కూడా అందులో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మసాలా రెడీ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఇప్పుడు ఈ చికెన్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఆ మసాలా అంతా కూడా దానికి పడుతుంది అన్నమాట, ఆ చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోయి చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, 50% వరకు కూడా కుక్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సాల్ట్ ఎందుకంటే నేను స్టార్టింగ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ముక్కలకి పడుతుందనేసి, ఇప్పుడు సరిపడా మాత్రం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ మగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం వాటర్ తీసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుంటే మన చికెన్ కర్రీ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా దీనిలో కొంచెం గరం మసాలా అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే నా చికెన్ కర్రీ మొత్తం అయిపోయింది. సో చూసారు కదా, నేను ఎక్కువ గ్రేవీ అయితే ఉంచుకోను, ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి మా పిల్లలు తిన్నా కూడా వాళ్ళంతా తినేది కాదు కదా, ఇంకా ఊరికే వేస్ట్గా మిగిలిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ గ్రేవీ అయితే ఉంచుకోను. మటన్ కానీ చికెన్ కానీ ఇంకా ఇలానే ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలానే చేస్తూ ఉంటామన్నమాట. సో ఇంకా ఫైనలీ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను, నా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అసలు చికెన్ అంటే ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఆ రోజు ఇంకా నాకు ఒక రకం అన్నమాట. ఐ లవ్ చికెన్. సో ఇంకా నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ఏదైనా వేసవకాలం అలా స్టవ్ దగ్గర నిలబడి వంటలు చేయడం చాలా కష్టం అండి బాబోయ్, ఆ చెమటలన్నీ అట్లా పట్టేస్తూ ఉంటాయి ఇంకా. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను, బా బాయ్. సో ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట, సగ్గుబియ్యం జామ చేస్తున్నాను. మా పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో ఇంక వాళ్ళు లేచేలోపు ఇంకా జామ చేస్తున్నాను. వేసవకాలం పిల్లలకి సగ్గుబియ్యం జామ చాలా మంచిది కదా, సో ఇంకా దానికోసం. ఇంకా అందులోనూ మాది ఈరోజు చికెన్ కదా, సో ఇంకా నేను ఇష్టంగా ఎంత తింటానో అంత నాకు చికెన్ అసలు పడదన్నమాట. సో ఇంకా అలా తినాలి, ఇలా తాగాలి, లేదంటే మన బాడీ అసలు నా మాట వినదు. సో ఇంక వీళ్ళిద్దరూ ఇప్పుడే లేచారు. వీళ్ళు లేచి ఇంకా బయటికి రాకుండా బెడ్రూమ్లోనే ఉండి ఆ పౌడర్ డబ్బా అంతా కూడా కింద చల్లేశారు, మొత్తం అంతా వంపేశారు. ఇంకా ఏంటి ఇట్లా చేసావంటే వాడు చూడండి, యాక్షన్ చేస్తున్నాడు, నటించేస్తున్నాడు అనమాట. అసలు ఏడుపు రాకపోయినా కూడా ఎంత గట్టి గట్టిగా ఏడుస్తున్నాడో. వాళ్ళ అన్న ఏమో ఇంకా ఓదార్స్తున్నాడు అనమాట వాడిని, అంటే ఇద్దరం చేసాం కదా నువ్వేం ఆడవుకు, నువ్వేం నీకేం బాధ లేదని చెప్పేసి వీడు ఒక ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు అనమాట. వీడు చూడండి అంత యాక్షన్ అనమాట అది. మామూలుగా అయితే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, వీడిని వాడిని కొడుతూ ఉంటాడు, వాడేమో వీడిని కొడుతూ ఉంటారు. నేనేదైనా అంటే మాత్రం ఇద్దరు కలిసిపోతారు. ఇంకా ఇద్దరు కలిసిపోయి వీడేమో పెద్దరికం చూపిస్తూ ఉంటాడు, నేను వీడేమో ఓదార్స్తూ ఉంటాడు, వాడేమో వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఏడ్చుకుంటూ. వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఇంకా నన్ను చేస్తారనమాట పిచ్చిదాన్ని. చూడండి వీడెళ్ళి వాడి ఒళ్ళో పడుకుని ఏడుస్తున్నాడు. సో ఇంకా ఈవినింగ్ రొటీన్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇంకా నేను దోశలకి
మిక్సీ పట్టుకుంటున్నాను. మామూలుగా అయితే నేను గ్రైండర్లో వేస్తాను. ఇంకా నాకు ఈరోజు ఎందుకో బద్ధకం అనిపించి ఈరోజుకి మిక్సీలో వేసేద్దామని మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో వేసినా కూడా గట్టిగా ఏమి ఉండవు, ఎందుకంటే మినప్పిండి సపరేట్గా ఆడేసి బియ్యం సపరేట్గా ఆడామంటే కొంచెం మెత్తగానే ఉంటాయి. గ్రైండర్లో వేస్తే చాలా మెత్తగా అనిపిస్తాయి, కొంచెం ఉంటాయన్నమాట. ఈవినింగ్ భోజనానికి నేను రసం చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ చికెన్ కర్రీ సరిగా తినలేదు పిల్లలిద్దరూ కూడా. సో ఇంకా వంట చేయడము, పిల్లలకి భోజనం పెట్టడము అంతా కూడా నేను 9 కల్లా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అందరూ ఎలా చేస్తారు అనేది. సో ఇంకా నా ఆతృత కూడా అదే అన్నమాట. నిజంగా ఒక దివాళీలాగా సెలబ్రేట్ చేశారనమాట అందరూ కూడా. ఇక్కడ వాళ్ళనైతే చూశాను కానీ మిగతా వాళ్ళందరినీ టీవీలో చూస్తూ ఉంటాను కదా. సో ఇంకా అందరూ కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా ఇది వచ్చేసి 7 అనమాట. సో ఇంకా ఎవ్వరు బయటికి రాకుండా ఇంట్లో అన్ని లైట్లన్నీ వేసుకొని అట్లా ఉంది కదా. సో ఇంకా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మళ్ళీ 9 ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా, దానికోసం అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి 7 అనమాట. అందరూ అసలు ఎవ్వరు బయట ఎవ్వరు ఉండట్లేదు చూడండి. మామూలుగా అయితే ఆ రోడ్ మీద పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు, 9-10 వరకు కూడా ఆ రోడ్డు మీద పిల్లలు ఉంటారు. ఫ్లాట్లో వాళ్ళందరూ కిందకు వచ్చి ఆడుకోవాలి కాబట్టి ఇంకా పిల్లలందరూ ఆ రోడ్డు మీదే ఉంటారు. అసలు ఎవ్వరు ఒక్కరు కూడా లేరు ఇంకా రోడ్డు మీద. రోజు ఇంక ఇదే స్టైల్లో ఉంటుందన్నమాట, రోడ్లన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. సో ఇంకా మా కార్తీని ఎత్తుకోవాలంట, బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నన్ను ఇంట్లో ఇంట్లోనే సతాయిస్తూ ఉంటున్నారన్నమాట ఈ పిల్లలు. సో ఇంకా ఫైనలీ 9 అయింది. బయట దీపాలు పెట్టడానికి లేదు, ఎందుకంటే బాగా వర్షం పడేటట్టు పెద్ద పెద్ద గాలి వస్తుందన్నమాట, ఇంకా బయట పెట్టడానికి లేదు అసలు. సో ఇంక చెప్పాను కదా బయట చాలా గాలి వచ్చేస్తుంది, దీపాలు పెట్టడానికి అయితే బయట లేదు. సో ఇంకా అందరూ కూడా ఫోన్ టార్చ్ వేసుకొని ఇంకా బయట అట్లా నిలబడి చూస్తూ ఉన్నారు ఇంకా. సో చూసారు కదా ఎవరు కూడా దీపాలన్నీ లోపల పెట్టారు, ఇంకా బయటకు వచ్చి టార్చ్ వేసుకుని ఉన్నారన్నమాట. సో ఇంకా ఎవ్వరు కూడా ఇంకా బయటికి వెళ్ళే అవకాశమే లేదు. మాకు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట రూల్స్ అన్నీ కూడా, మామూలుగానే ఉంటాయి. ఇంక ఇట్లాంటి టైంలో ఇంకా ఫాలో అవుతూ ఉంటారు అలాంటివన్నీ. సో ఇందాక ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంది కదా, చూసారు కదా. సో అందరూ కూడా మోడీ గారు చెప్పినట్లే అందరూ చేశారు. మా ఫ్లాట్స్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, బయటకు వచ్చి అలా టార్చ్ వేసుకుని అలా నిలబడుతూ ఉన్నారు. పిల్లలకి అసలు ఏదనేది తెలియక వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు క్లాప్స్ కొట్టి అలా డాక్టర్స్ని అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం కదా, సో ఇంకా అదే ఫాలో అవుతున్నారనమాట. పిల్లలకి ఏం తెలియక అట్లా ఆడుతూ ఉన్నారు. సో మనం అలా కాదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎనీవేస్ ఏది ఎలా ఉన్నా ఈ లాక్డౌన్ని మీరు అస్సలు బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే బ్రేక్ చేసి మీ అది మీ ఇంటి వరకు తెచ్చుకోవద్దు. మీ ఇంట్లో మీరు ఒక్కరు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. సో దయచేసి దీన్ని ఒక బాధ్యతగా తీసుకోండి, బాధగా మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేసేది ఫ్యామిలీతోనే కదా, ఫ్యామిలీతో ఇంతకన్నా మీకు ఫ్యూచర్లో ఎలాంటి అవకాశము రాదు. ఇంతకన్నా టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో మీ పిల్లలతో సరదాగా గడపడము ఇలాంటివన్నీ కూడా మీకు ఎలాంటి డ్రెస్ ఫీలింగ్ లేకుండా ఉంటాయి. అఫ్కోర్స్ ఉండేవాళ్ళు ఉంటారు, బట్ కానీ మీరు అంత బాధగా మాత్రం ఫీల్ అవ్వకండి. ఇదొక ఎంజాయ్మెంట్గానే ఫీల్ అవుతూనే దీన్ని లాక్డౌన్ అనేది మీరు కంప్లీట్ చేయండి. ఎనీవేస్ కరోనా ఈ దేశాన్నే కాదు ఈ ప్రపంచాన్నే వదిలిపెట్టి పారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీరు మాత్రం అస్సలు లాక్డౌన్ అస్సలు బ్రేక్ చేయొద్దు. బీ హ్యాపీ, స్టే హోమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందు ముందు మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై.